మగాళ్ళ క్యాబరే డాన్సులు ఏవో ఉన్నాయట, అక్కడికి వెళ్ళి గుడ్డలు ఇప్పితే నాలుగు డబ్బులైనా వస్తాయి. ఏదో ఆడుతూ పాడుతనే కాన్సెప్ట్ లో ఇలా ఎగురుతున్నామండి. ఐ డోంట్ థింక్ అదర్వైస్. కర్మ బరువు బాధ్యతలు లేవు, సిగ్గు లజ్జ లేవు, నన్నే ఉద్యోగాలు వెతుక్కుందామని లేదు. ఏదో బుద్ధిమంతులు కదా అని పాపం ఆ పిల్లాన్ని అనవసరంగా మీ రూమ్మేట్ గా పెట్టాను. ఇలాంటి చిన్న ఇన్సిడెంట్ తో మా క్యారెక్టర్స్ ఇమిగండి. ఇదిగో న్యూస్ పేపర్, బోలెడని వాంటెడ్ కాలమ్స్ ఉన్నాయి. ఏ ఉద్యోగాలండి, ఎక్కడికి వెళ్ళా లంచం అడుగుతున్నారు? లంచం అడిగాడా? ఎవడాడు? అయ్యో పాప, ప్రతి ఆఫీస్ లో అడుగుతున్నారండి, ఎక్కడికి వెళ్ళాలంటే ఏదో ఒకటి తగులుతూనే ఉన్నారండి. సరే ఈ రోజు ఏదో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళండి, ఎవరికి కనిపించకుండా ఉండేలా ఒక కెమెరా ఇస్తాను, తీసుకెళ్ళండి. ఎవడైనా లంచం అడిగాడో వాడి తాట తీస్తాను. మధ్యలో ఎందుకు? జీవితాలన్నీ అందులోనే ఉన్నాయి. మీదేనాదే, మీవనుకుంటే మీవండి, మావనుకుంటే మావండి. లూజర్ తిక్క తిక్కగా మాట్లాడుతున్నారు, ఏం చదువుకున్నారు? అందరం డిగ్రీ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాం సార్. ఎందుకు సంగనాగన? అదేంటి సార్? అదేంటంటే ప్యూనిద్యోగం చేయడం కోసం డిగ్రీ చదువుకున్నా అని చెప్పడం ఒక తప్పు, ఫస్ట్ క్లాస్ వచ్చిందని చెప్పడం రెండు తప్పు. ఎంత ఇస్తారో చెప్పండి. లేదు ముష్టి, ₹2 లక్షలు ఇవ్వండి. ₹2 లక్షలు? అదేంటి అంత ఆశ్చర్యపోతున్నారు? ఆఫ్టర్ ₹2 లక్షలు గవర్నమెంట్ ఉద్యోగం రెడీ, ₹5 లక్షలు తీసుకొని పెళ్లి చేసుకుంటారు, ₹3 లక్షలు మిగిలిపోతాయి, హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. హలో, ఏంటి 2 ఇస్తానన్నాడా? 5 ఇవ్వమని చెప్పబోయా? ఏంటి బేరాలాడుతున్నారా? నేను మళ్ళీ చేస్తాను పెట్టే. ఏంటి బ్యాగ్ అటు ఇటు తిప్పుతున్నారు, ఏం చేయాలో తెలియక. సర్లే, ఎప్పుడు ఇస్తారు? మరీ ఎక్కువ అడుగుతున్నారు సార్. నేను ఒక్కడే తినేతానంటే నా దయగడుతున్నాను, నేను ఒక్కడే తినేతానా? మా పై ఆఫీసర్ కోడిసరావు గారు 1000 ఇవ్వాలి, ఆ పై ఆఫీసర్ అప్పారావు గారు 1000 ఇవ్వాలి, నాకు మిగిలేదండి బొచ్చు. జరిగింది మాకు అర్థమైంది సార్, జరగాల్సింది మీకే అర్థం కావాలి. వీడికి ఏమైనా క్రాక్? వాడి మెదడు కొంచెం బీట్ లెక్కింది సార్. ఓహో, నువ్వేంట్రా బ్యాగ్ అట్టి తిప్పుతున్నావు, అక్కడ పెట్టు. ఇక తిప్పండి సార్. నేను ఒక్కడే తినేతానంటే నా దయగడుతున్నాను, నేను ఒక్కడే తినేతానా? మా పై ఆఫీసర్ కొడితే ఒక 1000 ఇవ్వాలి, ఆ పై ఆఫీసర్ అప్పారావు గారు 1000 ఇవ్వాలి, నాకు మిగిలేదండి బొచ్చు. ఇలా లంచం కోసం పీడిస్తూ నిరుద్యోగుల జీవితాలు పారిపోయిందిరా సార్? ఇందాక ఈ పిల్ల మన ఆఫీస్కి వచ్చిందండి. అది ఆఫీస్కి వచ్చింది, ఆ యదవల్ని పంపించింది. నేనేదో వాగేశాను, నాకంతా అర్థమైపోయింది. ఎక్కడ తల్లు? ఏమే, ఈ యదవల్ని పంపించి నా జీవితంతో ఆడుకుంటావా? మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా మర్యాదగా మాట్లాడేది? రే, నువ్వు బ్యాగ్ ఇలా ఇలా తిప్పినప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చిందిరా. ఏంటండి కొడతారేంటి? కొట్టటమా? ఇప్పటి వరకు నా డీసెంట్ యాంగిల్ చూసావు, టీవీ నైనా తొక్క రేప్ చేస్తావా? టేప్ టేప్ గివ్ మీ టేప్. టేప్ ఎందుకు? రేపు నన్ను సస్పెండ్ చేయడానికి పై ఆఫీసర్లు వస్తే ప్రూఫ్ ఉండకూడదు కదా. మంది సామాన్యమైన బ్రెయిన్ కాదు, ఎక్స్ట్రా లార్జ్. నా దశలే నలిగిపోతావు. అబ్బో, ఏంటండి ఇది సౌండ్ వచ్చింది? కెమెరా ఆఫ్ చేశా. కెమెరా ఎక్కడుంది? దీంట్లో ఉంది. అంటే ఇప్పుడు దాకా ఇక్కడ వాగిందంట, మళ్ళీ టీవీలో చూడొచ్చు. ఇప్పటి వరకు నా డీసెంట్ యాంగిల్ చూసాం, టీవీనైనా తొక్క రేప్ చేసి పడేస్తా. లంచం అడగడమే కాకుండా ఒక జర్నలిస్ట్ పై అత్యాచారానికి ప్రయత్నించిన రాంబాబుని సస్పెండ్ చేస్తూ పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళకి తగిన శిక్ష వేయాలని మహిళా మండలి వారు కోరుతున్నారు.